చిలగడ దుంప గొప్పతనం గురించి చెప్పుకుందామండి. స్వీట్ పొటాటో అటో చిలగడ దుంప, దాన్ని చెప్పడానికి నువ్వు వచ్చావు, మళ్ళీ మేము వింటాం అంటారేమో. ఒక్క నిమిషం, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మిస్ అయిపోతారండి. చిలగడ దుంప అని మనం చాలా తేలిగ్గా తీసి పడేస్తాం కదా, అటు డైటిషియన్లు కానీ న్యూట్రిషనిస్టులు కానీ ఏం చెప్తారో తెలుసా, ఖచ్చితంగా డైలీ తీసుకోవాల్సిన ఆహారంలో ఇది ఉండాలి అంటారు. ఎందుకో తెలుసా మీకు? ఇందులో లైకోపిన్ ఉంటుందండి, విటమిన్ ఏ ఉంటుంది, రిచ్ ఫైబర్ ఉంటుంది, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, వాటన్నిటికంటే ముఖ్యంగా లైకోపిన్ ఉంటుంది. ఈరోజు పాతికేళ్లకే గుండె జబ్బులు వచ్చేసి టపిమని పోతున్నారు చాలామంది. దానికి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటున్నారు. కావాలంటే గూగుల్ చేసుకోండి, ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్ మాట వినండి, నాకైతే అభ్యంతరం లేదు. ఇంకా చిలగడదుంప ఎందుకు తీసుకోవాలి అంటారా, స్పోర్ట్స్మెన్స్ ఉంటారు, ఈరోజు యాక్టివిటీ చేస్తున్నాం, ఏదో రకంగా కష్టపడి వాకింగో జాగింగో ఏదోటి చేస్తూనే ఉంటున్నాం కదా, మరి కాస్త ఎముకలు గట్టిగా ఉండాలి, కండరాలు కీళ్ళు బలంగా ఉండాలంటే ఇక్కడ చిలగడదుంప అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. నేను ప్రత్యేకంగా అన్నీ మానేసి చిలగడదుంప తినండి అని అంటలేదు, కానీ ఉదయం ఎలాగూ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఆ బ్రేక్ఫాస్ట్లో ఒకటి లేక రెండు దుంపలు యాడ్ చేసుకోవడం వల్ల నష్టమేమి లేదండి. కొంతమంది అయితే కాస్త దుంప ఒకటో రెండో ఇడ్లీయో దోశ పెట్టుకుంటారు, కాస్త మొలకలు పెట్టుకుంటారు, కాస్త డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ ఇలాంటివి కూడా పెట్టుకుంటారండి. ఎవరు ఛాయిస్ వాళ్ళది, ఎవరు ఏం తిన్నా కానీ నేనైతే ఒక సలహా చెప్తున్నాను, చిలగడ దుంప తీసుకోండి అని, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి.